ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్లెస్ క్యాలెండర్ ని రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,40,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే విధంగా కొత్త క్యాలెండర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు కలెక్టరేట్ ముట్టడి చెప్పడం అయింది. పోలీసు అధికారులు అడ్డగించినప్పటికీ కలెక్టరేట్ లోపలికి నినాదాలతో వెళ్లడం అయింది. ఈ విషయం తెలుసుకుని డిఆర్ఓ దయానిధి వెంటనే స్పందించి నిరుద్యోగ యువత వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించి మా డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు బూరె నరేంద్ర, నూకల రోహిత్, తునియా మనోజ్, కందివలస నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ లో ఉండే ఉద్యోగాలు ఎన్ని అంటే 10,143. ఇది ఏదో ఇది ఎలా ఉందంటే కనీసం ఒక 10% ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పూర్తిగా ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రిపేర్ అవుతున్న ప్రతి యువతకి ఇది అన్యాయం చేసినట్టే అవుతుంది.